మకర రాశిలో జన్మించినటువంటి వారికి శని యొక్క ప్రభావము ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మనం తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించినటువంటి వారికి శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక ఈ మకర రాశి వారికి ప్రత్యేకంగా మనము చూడవలసినటువంటి విషయం ఏంటంటే, శని ఇప్పుడు వెళ్ళిపోతున్నటువంటి సమయం లోపల, అంటే రాశి కుంభరాశి నుంచి మీనరాశికి వెళుతున్నటువంటి సమయం లోపల తృతీయ స్థానంలోకి వెళ్తాడు మకర రాశి వారికి, కాబట్టి వెళ్ళే ముందు కొంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశము చాలా ఉంది. ఎందుకంటే ఈ మకర రాశి వారికి చాలా ఏళ్ల నుండి దాదాపుగా 7.5 సంవత్సరాలు శని ఉంటాడు కనుక 7 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 7 సంవత్సరాల నుండి శనీశ్వరుడు ఎన్నో గుణపాఠాలను జీవితంలో మకర రాశి జాతకులకి నేర్పించినాడు. దాని మూలకంగా వీళ్ళు ఎన్నెన్నో విషయాలు జీవితంలో కొత్తవి నేర్చుకొని ఉన్నారు. దాన్ని జీవితంలో ఉపయోగించి సాధక బాధకాలను తెలుసుకొని మిగతా జీవితాన్ని సుఖమయంగా జరుపుకోవడానికి ఆ శనీశ్వరుడు సహాయకారిగా ఉంటాడు. కాబట్టి ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఈ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మంచి చేస్తాడు. అయితే ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తుతం ఆలోచించినట్లయితే, ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నాడు. 2వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు అంటే కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక మకర రాశిలో జన్మించినటువంటి వారికి 2వ స్థానం, ప్రధానంగా 2వ స్థానములో ఉన్నటువంటి శని తృతీయ దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు, సప్తమ దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు, దశమ దృష్టితో ఏకాదశ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. ప్రధానంగా ఈ మకర రాశి జాతకులకి ఈ 4 విషయాలతో కూడుకున్నటువంటి అంశం పైన ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావము ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. 1, ధనస్థానంలో సంచరిస్తున్నాడు. 2, తృతీయ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు, సప్తమ దృష్టితో అష్టమము, దశమ దృష్టితో ఏకాదశము. ఈ స్థానాలకు సంబంధించినటువంటి కారకత్వాలపైన సంబంధించినటువంటి విషయాలపైన ఈ మకర రాశి జాతకులకి ఎక్కువగా ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం బాగా ఉంటుంది. అయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? సరే, ఈ స్థానాలను వీక్షిస్తున్నాడు, ఈ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు. సహజంగా ధనస్థానము ఆదాయము రాబడి మనకు వృత్తికి సంబంధించినటువంటి విషయము వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయము ధనస్థానము వాక్స్థానము. తర్వాత జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని సుఖమయమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి స్థానము చతుర్థ స్థానము. తర్వాత అష్టమ స్థానము ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను కూడాను కలిగించేటువంటి అవకాశాలు ఈ అష్టమాన్ని చూడడం మూలకంగా కలుగుతాయి. తర్వాత ఏకాదశ స్థానము జీవితంలో మనం ఏదైనా కూడాను సాధించడానికి ఉపయోగపడేటువంటి స్థానం ఏకాదశ స్థానం. ఈ విధంగా ఈ 4 స్థానాలపై ప్రభావం ఉంటుంది గనక వీటి యొక్క ఫలితంపై మనము మనసు నిలిపినట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే, ఇంటి వాతావరణము ప్రశాంతంగా ఉండకపోవడం, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తడం, ఇంటిలో భార్య పిల్లలతో కుటుంబ పెద్దలతో సయోధ్య లేకపోవడము, తద్వారా తాను చేసేటువంటి పనుల లోపల ఇబ్బంది కలగడము. 2, అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి, మనం ఊహించం, అంటే ఫోర్స్డ్గా ఎన్నెన్నో ఖర్చులు ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ ధనస్థానములో సంచరిస్తున్న సమయంలో డబ్బు విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. మానవ ప్రయత్నంగా మనం ఏం చేయాలి, ఖర్చులను నియంత్రించుకోవడము, తర్వాత ఆదాయంపై మనస్సు నిలపడము. అంటే ఈ 2 మార్గాలు మన చేతిలో ఉన్నాయి. 1, ఖర్చులను నియంత్రించుకోవాలి. ధనస్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్న సమయం లోపల అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి,
అది ఏదో విధంగా, అంటే ఇంటి మరమ్మతులు అనుకోకుండా ముందుకు రావడము, వాహనముల రిపేర్లు ముందుకు రావడము, పూర్వము ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే మళ్ళీ సమయానికి తిరిగి రాకపోవడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై ఆ శనేశ్వరుడి యొక్క ప్రభావం ఉంటుంది. గనక మానవ కర్తవ్యంగా మనం ఏం చేయాలి, ఖర్చులను నియంత్రించుకోవడంపై మనస్సు నిలపాలి, ఆదాయ మార్గాలను పెంచుకోవాలి. ఈ రెండు మన చేతిలో ఉన్నటువంటి విషయాలు. ఇకపోతే ఈ అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రావడం మూలకంగా ప్రధానంగా జరిగేటువంటి విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసేటువంటి సమయంలో మన చేతిలో డబ్బు ఉండదు. తద్వారా ఏమవుతుంది, ఆ పనులు పోస్ట్పోన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అంటే వాయిదా వేసుకోవడము అనేటువంటిది జరిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే అనవసరమైనటువంటి వైరము, క్లోజ్గా మీకు ఎవరైతే మూవ్ అవుతుంటారో, బంధువులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులు, జ్ఞాతులు, వీళ్ళందరి మూలకంగా అనవసరమైనటువంటి వైరము, వైరుధ్యము, కలహాలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక వీటన్నిటి మూలకంగా మనిషికి ఏమవుతుంది, మానసిక శారీరక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి, సంతోషానికి దూరం అవుతారు. ఇలాంటి అనవసరమైనటువంటి విషయాలు ఎన్నెన్నో వస్తుంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణముల మూలకంగా అలసట, అనారోగ్యము ఇవన్నీ కూడాను కాకుండా ఆకస్మికంగా మీరు ఊహించకుండా ఎన్నో ఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని అందులో పాజిటివ్గాను జరుగుతాయి, కొన్ని నెగిటివ్గాను జరుగుతాయి. ఎందుకంటే స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు గనక ఆకస్మికంగా కొన్ని మంచి పనులు కూడాను జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక శని అనగానే భయపడవలసినటువంటి అవసరం లేదు, కానీ ఆకస్మిక ఘటనలకు అవకాశాలు బాగా ఉన్నాయి. తర్వాత తలిచినది తలిచినట్టుగా పనులు పూర్తి కాకపోవడము, ఇవన్నీ కూడాను శనేశ్వరుడు మనకు ఆపాదిస్తాడు. ముఖ్యంగా ఈ ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మకర రాశిలో జన్మించినటువంటి వారు, మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉంటారు, శ్రవణ నక్షత్రం వాళ్ళు ఉంటారు, ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, శ్రవణ నక్షత్రం మొత్తం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ రాశి కిందికి వస్తారు. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఏంటంటే పూర్వభాద్ర నక్షత్రంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు గనక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు, ధనిష్ట నక్షత్ర జాతకుల కంటే కూడాను శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ శనేశ్వరుడి యొక్క బాధ తక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలలో శ్రవణ నక్షత్ర జాతకులకి మంచి కూడాను జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ శనేశ్వరుడు వెళ్ళిపోతూ, అంటే ఏలినాటి శని నుండి విడిపోతున్నాడు, అంటే 7.5 సంవత్సరాలు ఈ జాతకులకి, మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఇబ్బందిని క్రియేట్ చేసినాడు. ఇంకా వెళ్ళిపోయే ముందు ప్రత్యేకంగా శ్రవణ నక్షత్ర జాతకులకి మంచి చేసే అవకాశము 100% ఉంది. ఉత్తరాషాఢ ధనిష్ట నక్షత్ర జాతకులకి 75% మంచి చేసే అవకాశము ఉంది. కనుక దీన్ని సద్వినియోగపరచుకున్నట్టయితే మీకు శుభ ఫలితాలు, ముఖ్యంగా శనేశ్వరి నుండి ఉద్భవించేటువంటి దుష్ప్రభావాలు దూరమవుతాయి. మానవ కర్తవ్యంగా మీరేం చేయాలి, మనము ప్రయత్నం చేయకుండా ఏది కూడాను సాధ్యం కాదు జీవితంలో. మానవ ప్రయత్నము తర్వాతనే భగవంతుడి యొక్క అనుగ్రహము. ఎవరైతే మనస్సు నిలిపి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి మాత్రమే భగవంతుడు అనుగ్రహిస్తాడు. మనం ఏమీ ప్రయత్నం చేయకుండా గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటాను అని అంటే భగవంతుడి యొక్క సహాయము మీకు అందదు. కనుక నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే మానవ ప్రయత్నం అనేది 100% ఉండాలి, మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, తర్వాత భగవంతుణ్ణి ఆరాధించాలి. అయితే ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి గనక మకర రాశి వారికి. ఇక ఏలినాటి శని ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, మరి పరిహారాలు ఏం చేయాలి?
ఎలాంటి పరిహారాల మూలకంగా మనకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఇక్కడ మనకు శాస్త్రంలో పరిహారాల గురించి చాలా విషయాలు చెప్పబడి ఉన్నాయి. ముఖ్యంగా శనీశ్వరుడికి మీరేం చేయాలి, శనీశ్వరుడి విషయం లోపల నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఆ నవగ్రహ లోపల పశ్చిమ దిశ లోపల శనీశ్వరుడి యొక్క విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి ఉదయం పూట, ఉదయం అంటే ఆ రోజు మీరు స్నానం చేసి, అంటే అభ్యంగ స్నానం చేయాలి. అభ్యంగ స్నానం అంటే తల స్నానం, తలకు నూనె పెట్టుకొని స్నానం చేసిన తర్వాత ఆ శనీశ్వరుడి దేవాలయానికి వెళ్ళి ఆ శని విగ్రహాన్ని నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడి ప్రీత్యర్థమై నల్లటి నువ్వులు, నల్లటి వస్త్రము, నువ్వుల నూనె ఇది దానం ఇవ్వండి. ఇది ఒక మార్గం. అంటే దానానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది శాస్త్రం లోపల. మనకు కలియుగం లోపల కీర్తన అంటే స్తోత్ర పఠన, తర్వాత దానము, ఈ రెండు ప్రధానమైనటువంటి విషయాలు గనక మొట్టమొదలు అందరూ చేయదగినటువంటి విషయము దానము ధర్మము. కాబట్టి శనీశ్వరుడి ప్రీత్యర్థమై మీరు ఈ నువ్వుల దానము, నల్లటి వస్త్రము, నువ్వుల నూనె దానం ఇవ్వండి. తర్వాత రెండవది శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని, ఆ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి, అంటే పఠించండి. ఏంటయ్యా ఆ శ్లోకము అనంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ఇంకా ఏళ్ళనాటి శని అయిపోవచ్చింది కాబట్టి మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు కనుక ఈ చివరి భాగం లోపల శనీశ్వరుణ్ణి మీరు స్తోత్రించినట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. ఇక మూడవది ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడుతాడు, మీ లోపల మానసిక ధైర్యాన్ని నెలకొల్పుతాడు, బుద్ధిబలాన్ని పెంపొందించుతాడు. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి మూడు ప్రదక్షిణాలు చేసి ఏకాగ్రతతో, ఏకాగ్రత భక్తి శ్రద్ధలు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. భగవంతుణ్ణి మనము కొలిచేటువంటి సమయం లోపల భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటిది. మీరు పూజ చేస్తున్నారు భగవంతుడికి, ద్రవ్యాలు ఉన్నాయా వస్తువులు ఉన్నాయా అనేటువంటి విషయానికంటే కూడాను ఆ భగవంతుడి పైన మనస్సు నిలిపి చేయడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. కనుక ఆ భగవంతుడికి, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయం లోపల మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ మూడు పరిహారాలు మీరు ఆచరించినట్టయితే మకర రాశి వారికి రెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనీశ్వరుడి మూలకంగా ఏవైతే దుష్ప్రభావం కలుగుతుందో అది 100% పరిహారం అవుతుంది. ముఖ్యంగా శనీశ్వరుడు 2.5 సంవత్సరాలు ఒక రాశిలో సరాసరిగా సంచరిస్తూ ఉంటాడు కనుక శని యొక్క ప్రభావము మానవుడిపైన చాలా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉంటాడు కాబట్టి ఆ శని యొక్క, శని భగవానుడి యొక్క సంచారము రాశులపైన చాలా ఉంటుంది. అయితే ముఖ్యంగా శని అనగానే ఏలినాటి శని, 7.5 సంవత్సరాలు శని ఉండడం అనేటువంటిది ప్రధానంగా ప్రహతంగా అందరి మనస్సుల లోపల మెదులుతూ ఉన్నటువంటి అంశం. ఏంటంటే ఏలినాటి శని అంటే ఏంటి,
ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలలో వరుసగా శనేశ్వరుడు సంచరిస్తుంటాడు. అంటే ద్వాదశ స్థానంలో 2.5 సంవత్సరాలు, జన్మస్థానంలో 2.5 సంవత్సరాలు, ద్వితీయ స్థానంలో 2.5 సంవత్సరాలు సంచరిస్తుంటాడు. ఇవి వరుసగా ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలు ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానాలు. ఈ స్థానాలలో 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు కలిపి 7.5 సంవత్సరాలు శనేశ్వరుడు కంటిన్యూస్గా మనకు దుష్ప్రభావాన్ని చూపిస్తాడు. కనుక ఈ 7.5 సంవత్సరాల శనిని ఏలినాటి శని అని మనము పిలుస్తూ ఉంటాము, 7.5 శని అని కూడాను అంటూ ఉంటాము. ఈ శనేశ్వరుడి యొక్క సంచారము మనకు ఈ ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునే ముందు, ఈ ప్రస్తుతము శనేశ్వరుడు ఏ విధంగా సంచరిస్తున్నాడు, ఎప్పటి నుండి ప్రారంభమైనాడు, ఎప్పటి వరకు ఉంటున్నాడు, ప్రస్తుతము అంటే గత సంవత్సరము 17 జనవరి 2023 రోజున స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలోకి ప్రవేశించినాడు. అక్కడి నుండి 2.5 సంవత్సరాలు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అంటే 29 మార్చి 2025 వరకు కూడాను కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచరించడము స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు కనుక కొంతవరకు శని యొక్క ప్రభావము తగ్గే అవకాశము ఉంటుంది. అయితే ఏ రాశుల వారికి ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి శని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయంపై మనం మనసు నిలుపుదాం. ముఖ్యంగా మీనరాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది కుంభరాశిలో సంచరించడము. మీనం నుండి మనం లెక్కించినట్టయితే ద్వాదశ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు ప్రస్తుతం. అంటే గత సంవత్సరము 17/1/2023 నుండి వచ్చే సంవత్సరం 29 మార్చి 2025 వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు కనుక మీనరాశి జాతకులకి ద్వాదశ స్థానం అవుతుంది. ఇది ఏలినాటి శని యొక్క ప్రారంభ దశ. తర్వాత కుంభరాశి జాతకులకి జన్మస్థానం అవుతుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానంలో శని సంచరిస్తూ ఉంటాడు. ఇది కూడాను ప్రతికూలమైనటువంటి సంచారం. ఇది ఏలినాటి శని యొక్క 2వ దశ. ఇక మకర రాశిలో జన్మించినటువంటి వారికి ద్వితీయ స్థానం అవుతుంది, అంటే ధనస్థానం అవుతుంది. ఈ ధనస్థానంలో సంచరించడము 3వ దశ. ఈ విధంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ దశల లోపల కలిపి 7.5 సంవత్సరాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ప్రతికూల ఫలితాలను ఈ శనీశ్వరుడు ఇస్తూ ఉంటాడు. అంటే మీనరాశి, కుంభరాశి, మకర రాశిలో జన్మించినటువంటి వారికి వరుసగా ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు. ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలలో సంచరించడాన్ని మనం ఏమంటాం, ఏలినాటి శని అని అంటాం, 7.5 శని అంటాం. అంటే ఈ 3 స్థానాలలో సంచరించడాన్ని కలుపుకున్నట్టయితే 7.5 సంవత్సరాలు అవుతుంది. కనుక దీన్ని 7.5 శని అని అనడము ప్రహతంగా మనకు ఉంది. అంతేకాకుండా ఈ ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలే కాకుండా శని ముఖ్యంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న సమయం లోపల కూడాను మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అర్ధాష్టమ స్థానము అంటే చతుర్థ స్థానము, దీన్ని కంటక స్థానము అని అంటారు. ఈ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల కూడాను ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అంటే ప్రస్తుతము కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అష్టమ స్థానము అవుతుంది. ఏది, కుంభరాశి కర్కాటక రాశి జాతకులకు అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో సంచరించడము ప్రతికూలం,
కనుక కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా వృశ్చిక రాశి జాతకులకు, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ స్థానం అంటే నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా కలిపి మొత్తము ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రధానంగా మీనరాశి జాతకులకు, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి, మకర రాశిలో జన్మించినటువంటి వారికి, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి, అంటే ఈ ఐదు రాశులలో జన్మించినటువంటి వారికి శని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. అయితే ఏలినాటి శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇందులో ఎన్నో మనకు పరిహారాలు, తర్వాత జన్మ సమయాన్ని కూడాను, జన్మ చక్రాన్ని కూడాను మనము లెక్కలోకి తీసుకొని, ఆ జన్మ సమయంలో శని ఒకవేళ ఉచ్చ స్థానంలో ఉన్నట్టయితే, లేదా మిత్రస్థానంలో ఉన్నట్టయితే, లేదా శుభగ్రహాలతో కూడుకున్నట్టయితే, లేదా శుభగ్రహ వీక్షణ ఉన్నట్టయితే, ఈ శని యొక్క ప్రభావము, ఈ ఏలినాటి శని యొక్క ప్రభావము చాలా మట్టుకు తగ్గే అవకాశము ఉంటుంది. కనుక ఏకంగా ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలలో, అష్టమ స్థానంలో, అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తూ ఉండడం మూలంగా మనం ఏమాత్రం కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ శని నైసర్గికంగా పాపగ్రహం కనుక శని యొక్క సంచారము ఎంతో కొంత మనిషి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువ రోజులు ఉంటాడు అంటే పాపి, నైసర్గిక పాపి ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే మనకు అనర్థము ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకొని ఈ గోచార సంచారాన్ని జన్మచక్రానికి అన్వయించుకొని ఫలితాలను చూసుకున్నట్టయితే మనకు ఇంకా కూడాను సూక్ష్మంగా ఫలితము మనకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది.